हाय फ्रेंड्स, वेलकम टू अखे एंड सन्नी शो। अंदर की नमस्कार। लास्ट वीडियो शनिवार पूजो भाग में आर शनिवार वीडियो वार यधा चुस्को चुना मुझे रोज स्वामी की एडुतीर पंडतीर पूबरीकायू స్వామివారికి అమ్మవారికి చీరే లుంగి టవలు గాజులు వాయనానికి ఇవ్వడానికి సామాను అతిథులకు బట్టలు తీసుకున్నాను। శనివారం రోజున తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి పసుపు కలర్ బట్టలు ధరించాను। స్వామివారికి ఇష్టమైన చలివిడి దీపాలు 7 తయారు చేసుకున్నాను। స్వామివారికి 7 నైవేద్యాలు తయారు చేశాను। చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, దద్దోజం, బెల్లన్నం, రవ్వ కేసరి, శనగపప్పు వడ, కొబ్బరి చట్నీ, లడ్డూలు తయారు చేసుకున్నాను। నేను హాల్లో ఈశాన్య మూలన చౌకా పీటను పెట్టి దానికీ పసుపు గంధము బొట్టు పెట్టుకున్నాను। దానిపై పద్మ ముగ్గు వేసి పసుపు కలర్ బట్టను పరిచి దానిపై బియ్యం పోసి స్వామివారి లక్ష్మీదేవి పద్మావతి అలివేలు మంగ కలిసి ఉన్న ఫోటో విగ్రహము పెట్టుకున్నాను। స్వామివారికి కుడి పక్కన కలశంని ఏర్పాటు చేసుకున్నాను। 7వ రోజు కలశంపై కొబ్బరికాయ, దానిపై ఎరుపు రంగు చాకి పీస్ పెట్టుకున్నాను। శనీశ్వరుని పూజించడానికి గుండు పోక పెట్టుకున్నాను। తమలపాకులో పసుపు గణపతిని చేసుకున్నాను। వీలైతే గణేశుని విగ్రహం ఫోటో పెట్టుకోవచ్చు। రెండు పక్కన మట్టి దీపాలు, 7 చలుమిడి దీపాలు, తమలపాకులను పెట్టుకొని 7 ఒత్తులను ఒక ఒత్తిగా తయారు చేసుకొని ఏకహారతితో వెలిగించుకున్నానికి పూలు, పసుపు, కుంకుమ, పెద్ద దీపకుండలు, నివాళులు పెట్టుకున్నాను। 7 అగరబత్తులు వెలిగించారం కట్టుకున్న ముడుపును ప్రతి శనివారం పూజలో పెట్టుకోవాలి। ఈ వీడియోలో ఉన్న విధంగా స్వామివారిని తయారు చేసుకున్నాను। పూజల ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని కలశ పూజ, గణపతి పూజ, శనీశ్వరుని పూజ, వెంకటేశ్వరుని పూజ, అష్టోత్తర శతనామావళి, పద్మావతి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చెప్పుకొని దీప దూపలు చూపించి నైవేద్యం పెట్టుకున్నాను। తాంబూలం సమర్పించాను। మంత్రపుష్పం చెప్పుకొని హారతి ఇచ్చాను। క్షమాపణ చెప్పుకున్నాను। తరువాత స్వామివారికి వాయనంగా లుంగి టోపీలు, అమ్మవారికి చీరే గాజులు, పసుపు కుంకుమ పూలు పెట్టుకున్నాను। నారాయణ స్వామి వ్రతం మాదిరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతానికి 5 అధ్యాయాలు ఉంటాయి। వ్రత కల్పంలో భాగంగా శ్రీ మొదటి అధ్యాయము శ్రీ భగవాన్ వాచ చెప్పుకున్నాను। పూర్తయ్యాక అది 3 సార్లు గోవింద గోవింద అని అక్షింతలు వేయాలి। ప్రథమ అధ్యాయము సమాప్తమని కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి। అదే విధంగా 2వ అధ్యాయం శ్రీ విశ్వామిత్ర వాచ పూర్తి అయ్యాక 3 సార్లు గోవింద గోవింద అని చెప్పుకోవాలి। తెలుగు అధ్యాయము కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి। 3వ అధ్యాయం శ్రీ వశిష్ట వచ్చ పూర్తయ్యాక గోవింద గోవింద అని చెప్పుకొని అని 3వ అధ్యాయం సమాప్తం చేయాలి। కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి। 4వ అధ్యాయ శ్రీ భరద్వాజ ఉవాచ 4వ అధ్యాయము పూర్తి అయ్యాక గోవింద గోవింద అని చెప్పుకొని 4వ అధ్యాయం సమాప్తం చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వ 5వ అధ్యాయం శ్రీ ఆత్రి ఉవాచ చెప్పుకొని 3 సార్లు గోవింద గోవింద 5వ అధ్యాయం సమాప్తం చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి। దీంతో ఈ వ్రత కల్పం సమాప్తం అవుతుంది। అంతే కదా, స్వామివారి కథలు మహిమలు చెప్పుకొని పూజ పూర్తి చేసుకున్నాం। స్వామివారి వ్రతకల్ప అధ్యాయాలను నేను మరి ఒక వీడియోలో తెలిపేదను। స్వామివారి కథలను మహిమలను కూడా మరి ఒక వీడియోలో తెలిపేదను। 7గురు చిన్న పిల్లలను పిలిపించుకొని వారికి తిరునామాలు పెట్టి బట్టలు పెట్టుకున్నాను। వారికి ప్రసాదమును పెట్టి నేను వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాను। అంతేకాదు 7గురు దంపతులకు తిరునామాలు పెట్టి వారికి బట్టలు పెట్టి ప్రసాదమును పెట్టాను। వారి ఆశీర్వాదమును కూడా తీసుకున్నాను। తర్వాత దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి, అమ్మవారికి బట్టలు సమర్పించి వారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము। 6 గంటలకు మళ్ళీ స్వామివారి దగ్గర దివ్యే అగరబత్తీలు వెలిగించి హారతి ఇచ్చి నేను ఉపవాసాన్ని విడిచిపెట్టాను। విధముగా నేను 7వ శనివారమును పూర్తి చేసుకున్నాను। నాకు చాలా సంతోషకరంగా అనిపించింది। మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను। లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్। స్వామివారికి 8వ శనివారం కూడా చేయవలయేను, ఎందుకనగా స్వామివారు వడ్డీ కాసుల వారు 7 శనివారాలు పూర్తయి
శనివారం కూడా ఆరు శనివారాలు ఏ విధంగా చేసుకున్నామో ఎనిమిదవ శనివారం ఆ విధంగా చేసుకోవాలి. అప్పుడే ఈ పూజకు పూర్తి ఫలము లభిస్తుంది. శనివారాలు పూర్తి అయిన తర్వాత మనం కట్టుకున్న ముడుపున తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు హుండీలో వేయవలేను, లేదనిచో ఏదైనా దగ్గర మందిరంలో బాలాజీ వెంకటేశ్వర స్వామి మందిరంలో వేయవలేను.